హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము ఎన్నో సంవత్సరాలుగా కెమికల్ వ్యవసాయం చేసి నష్టపోయిన ఫార్మర్ అనంతరాజు మళ్ళీ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీ దాంట్లో సాధించిన లాభాల గురించి మరి కోవెల్ ఫౌండేషన్ సంస్థ ఆయనకు సహాయంగా ఉండి పాటించవలసిన పద్ధతులు నేర్పిస్తూ మరి వ్యవసాయంలో ముందుకు తీసుకొచ్చిన విషయాల గురించి చర్చగించుకుందాం ఈరోజు మనం అనంతరాజు పొలం దగ్గరికి వచ్చాము ఆయన మాటల్లో ఆయన వ్యవసాయం ఎలా చేశాడో ఆయన ఏంటో మనం తెలుసుకుందాం నమస్కారం అనంతరాజు గారు నమస్కారం అండి మీరు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చారు కదా దీని గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా చేయగలను చెప్పండి నా పేరు అనంతరాజు హోగిలం గ్రామం క్లస్టర్ దొరకొట్టాల గ్రామం నాకు ఉండేది ఎకరాల పొలం ఆ రెండు ఎకరాల పొలంలో నేను ఇంతకుముందు మొత్తం కెమికల్ దానికి సంబంధించి పైర్లు వేసేవాడిని వలన నాకు నట్టం తప్ప లాభం వచ్చేది కాదు ఎలాగని నేను అనుకునే ప్రదేశంలోనే అనుకునే టైంలలో ఈ జెడ్ఎఫ్ ఎన్ఎఫ్ అనే షాప్ మా ఊర్లోనే పెట్టినారు దాని వలన వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకున్నాను ఆ విషయాలు ఏమంటే ప్రకృతి వచ్చి తక్కువ పెట్టుబడి మొత్తం మన దగ్గర ఉండే ఆకులు దాళ్ళతోనే మన దగ్గర ఉండే రూలతోనే తయారు చేసుకోవచ్చు వలన మనకి ఏ పెట్టుబడి ఉండదు ఎక్కువగా అని చెప్పినారు చెప్పిన దానివల్ల నేను ఏం చేశాను అంటే వాళ్ళ పద్ధతులలోనే నడుచుకున్నాను ఆ నడుచుకోవడం వల్ల నాకు లాభం బాగానే వచ్చింది దానివలన నాకు చాలా మేలైంది ఇప్పుడు మీరు ఇవన్నీ మీ పొలంలో పెట్టారు కదా ఈ ప్లేట్లు ఎందుకు పెట్టారు అనంతరాజు గారు ఈ ప్లేట్ వచ్చి ఈ వైట్ ప్లేటు ఇది వచ్చి ఏదన్నా కానీ మనకు ముందుగానే సూచిస్తా ఏదన్నా కానీ మన ఇది తెగులు వచ్చేటప్పుడు ముందుగానే సూచించుతుంది దాన్ని తగిలియడం వల్ల దాని దాని మీద ఏమి లాభం మీకు ఏం గమనించారు దీని వలన వచ్చి ఏదైనా కానీ కీటక నాశనం పైరును నాశనం చేసే పురుగులు ఉన్నప్పుడు దానికి స్టార్ట్ అయ్యేటప్పుడు దానికి కడుచుకుంటాయి దీన్ని కడుచుకోవడం వలన దీనికి దోమ వచ్చిందా ఏదొచ్చిందో తెలుసుకోగలుగుతాను తెలుసుకోవడం వలన ఏం చేస్తానంటే దానికి తగిన ప్రకృతి వ్యవసాయంలో ఉండే మందు నిమ్మస్త్రము అట్లాంటివి స్పేర్ చేస్తాను దానివలన నాకు వచ్చి దోమ ఇట్లాంటి ఏమన్నా తెగుళ్ళు వచ్చే పురుగులు చనిపోవడం జరుగుతుంది ఇప్పుడు అక్కడ అవి పెట్టారు కదా కర్రలు కర్రలు అవి దేనికి పెట్టారు ఆ కర్రలు వచ్చి లింగాకర్షణ బుట్టలు అక్కడ లింగాకర్షణ బుట్టలు కదా ఇక్కడ ఇక్కడ కర్రలు పెట్టారు రెండు అవి దేల కోసం పెట్టారు అవి వచ్చి పక్షులు కానీ మిట్టలు కొంగలు కానీ ఏమన్నా కానీ దాని మీద వాళ్తాయి వాళ్ళ పురుగులు ఏ కానీ లద్ద పురుగులు లాంటివి ఆకు పిసిరే పండు పురుగులు కానీ అవి వేరుకొని తినగలుగుతాయి ఆ కర్రలు ఉండడం వలన దాని మీద నిలబడతాయి బాగా నిలబడి తినగలుగుతాయి ఇప్పుడు లింగాకర్షణ బుట్టలు పెట్టారు కదా ఇవి పెట్టుకో పెట్టిన తర్వాత మీరు ఆ బుట్టలలో ఏం గమనించారు దానివల్ల లాభాలు ఏంది మాకు చెప్పగలరా ఆ బుట్టలలో లాభం అంటే ఆ బుట్టలు తైలిచ్చిన దాని వలన దాంట్లో లింగాకర్షణ ఉంటుంది అనమాట ఏం చేస్తాయంటే పురుగులు ఆకర్షణ వలన పోయి దాంట్లో పోయి పడతాయి పురుగులు వలన ఆకర్షిస్తున్నాయి కదా పురుగు దాన్ని ఎందుకు ఆకర్షిస్తుంది దాంట్లో వచ్చి ఒక రసాయనం ఉంది అది పురుగును ఆకర్షించేది ఆకర్షించడం వల్ల ఏం చేస్తాయి అంటే డైరెక్ట్ పోయి ఫస్ట్ ఉన్న పురుగు దాంట్లో పోయి పడుతుంది మగ పురుగు మగ పురుగు పోయి దాంట్లో పడడం వలన మనకు కొంచెం చాలా మేలు వస్తుంది సరే ఇప్పుడు సంపర్కం జరగడదు కాబట్టి మీ ఒరి చాలా బాగుందండి ఈ ఒరిలో మీరు దమ్ చేసేటప్పుడు మరి నెక్స్ట్ నాటేటప్పుడు ఏవే పద్ధతులు పాటించారు దీంట్లో నాటేటప్పుడు మీరు ఏమైనా వేసారా లేక ఏవైనా చల్లారా విత్తనాలు అలా ఏం చేశారు ఏం చేసి దుక్కి తిన దుక్కి దిన్న దుక్కి తిన్న తర్వాత ఏం చేసినానంటే ఎరువు ఒక రెండు డాక్టర్లు ఎరువు చల్లిన తర్వాత ఏం అంటే దాంట్లో వచ్చి జీలుగలు ఇచ్చినారు నాకు పదహైదు కేజీలు నా పొలానికి ఆ పదహైదు కేజీలు వచ్చి దాంట్లో చల్లినాను అవి బాగా పెంచినాను బాగా నీళ్లు పెట్టి బాగా పెంచినాను పెంచిన తర్వాత ఏం చేసినానంటే స్టార్టింగ్ వచ్చి నేను నార పోసుకునే టైం నార పోసేటప్పుడు విత్తన శుద్ధి చేసినాను ఓకే విత్తన శుద్ధి చేసి నార పోసుకొని బాగా నా నార కూడా బాగా అతికింది ఏ తెగులు రాకుండా బాగా వచ్చింది దాన్ని చేసిన తర్వాత నేను ప్రకృతి వ్యవసాయం దానికి సంబంధించి వాళ్ళని పిలుచుకొని వచ్చి ఇలా ఇలా నాటేసుకోరే అని చెప్పినారు వాళ్ళు వాళ్ళ పద్ధతిలోనే నాటేసుకున్నాను నాటేసుకున్న తర్వాత దానికి వచ్చి ఎరువులు ఆవు పేడ అట్లాంటి ఆవు ఉచ్చ అవన్నీ కలిపి దాంట్లో ఇంకా ఏమైనా కలిపినారా దాంట్లో వచ్చి శనగపిండి బెల్లం ఇట్లాంటి పదార్థాలు కలిపి వాళ్ళని ఒక సంచిలో వేసుకున్నాం బాగా అవి సంచిలో వేసి బాగా మూటే కట్టుకొని ఒక పది రోజులు పట్టింది నాకు ఆ పది రోజుల తర్వాత తీసుకొని పోయి ఎకరాకు రెండు వందల కేజీలు కానీ నాలుగు వందల కేజీలు కానీ నేను చేసుకునే దాన్ని బట్టి దాన్ని ఎక్కువే చేసుకున్నాను ఎక్కువ దమ్ వేసినాను వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువే తయారు చేసుకునే నేను వాళ్ళ వలన కూడా కొంచెం చేసుకొని వేసినాను ఇప్పుడు ఓవరాల్గా మీరు ఈ వ్యవసాయంలో దీంట్లో గమనించిన అంశాలు అన్నీ మాకు చెప్పారు కదా కెమికల్ వ్యవసాయం చేశారు కదా ఏమి కెమికల్ వ్యవసాయంలో మీ లాభం ఎలా ఉన్నది మీకు ఎంత దిగుబడి వస్తు ఉన్నది కెమికల్ బేసే నేను ఏం చేస్తున్నానంటే జీలగలు మాత్రమే చలుకునేవాడిని చల్లుకునే తర్వాత నార పోసుకుని నార పోసుకునే తర్వాత నార నారకాంచి స్టార్ట్ చేసేవాడిని నేను మందు కొట్టడం మందు కొట్టి దాన్ని నాటేసుకునేటువంటి మామూలుగా మామూలుగా నాటేసుకునే తర్వాత మళ్ళీ తర్వాత ఎరువులు డీఏపీ కానీ ఇరవైకి ఇరవై కానీ అట్లాంటి మందులు తీసుకొచ్చి వేసేవాడిని పైరేమో బాగా వచ్చేది వచ్చిన తర్వాత ఏమైందంటే అంటే వెనకబడి తెగులు జుట్టుకునేది ఆ తెగుల వల్ల ఏమైందంటే ఈ కెమికల్లోనే అన్ని మందులను తీసుకొచ్చి కొడతాము కొట్టినా కూడా అది ఆడికాడికే పండుతున్నాయి అది దానివల్ల అంటే పండడం అయితే బాగానే పండుతున్నది ఒక నలభై మూటలు అవుతున్నాయి అది కానీ నలభై ముట్టలు మీద నేను పెట్టుబడి అవుతుండే అది సార్లు చల్లేవాడిని రసాయనాలు టిప్పు కనీసం అంటే ఏడు వేలు లెక్క అవుతున్నాయి అట్టా మూడు సార్లు చల్లేవాన్ని మొత్తం ఎంత పెట్టుబడి అవుతున్నాయి అది రసాయన వ్యవసాయంలో ఎంత ఆదాయం అవుతున్నాయి అది రసాయన పెట్టుబడులు వచ్చి మన ప్రకృతిలో అయితే ప్రకృతి కాదండి రసాయన వ్యవసాయంలో రసాయన వ్యవసాయంలో ఎంత పెట్టుబడి వచ్చింది ఎన్ని బస్తాల ఒడ్లు పండినాయి నాకు వచ్చి వందకు డెబ్బై పర్సెంట్ పెట్టుబడి పెట్టేటోన్ని ముప్పై పర్సెంట్ మిగిలేదు నలభై మూటలు వేయటి నలభై మూటలు వచ్చి ముప్పై మూటలు పెట్టుబడిగా పోయేటి పది మూటలు మాత్రమే మిగిలేటి మిగిలేటి ఇప్పుడు ఇప్పుడు జడ్బిఎన్ఎఫ్ వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆల్రెడీ మీకు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మూడో సంవత్సరం మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం దాంట్లో పెట్టుబడి ఎంత వచ్చింది ఆదాయం ఎంత వచ్చింది ఆల్రెడీ మీరు ఒక సంవత్సరం చేశారు చేసినాము దాంట్లో పెట్టుబడి మీకు ఎంత వచ్చింది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా బెల్లము శనగపిండి అలాంటి ఖర్చులు ఉంటాయి కదా ఇప్పుడు ఎరువు మీరు మీకు ఉందా ఉందా లేకుంటే తెచ్చుకునేవారా తెచ్చుకునేవాడిని కొంచెం ఇంట్లో ఆవు అది సరిపోయేది కాదు కానీ పక్క నుంచి కూడా కొద్దిగా తెచ్చుకుని తెచ్చుకున్నా నుంచి తీసుకొచ్చి వేస్తారు కదా కలుపుతారు కదా దానిలో ఖర్చు వస్తుంది కదా అట్లా మీరు ఇప్పుడు మూడు దఫాలు రెండు దఫాలుగా ఎరువు చల్లుకుంటారు దాంట్లో ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు కొట్టింటారు కషాయాలు ఏమేమి కొట్టారు ప్రకృతి వ్యవసాయంలో కషాయలు వచ్చి నిమ్మస్త్రం వాడి నుంచి సెలో నీరు ముందు పారేయడం ఇంకా అంటే డ్రమ్ములు డ్రమ్ములో కలిపి పారిస్తాన్యం ఇంకా వచ్చి అవి చేస్తాను అట్లా ఇప్పుడు ఈ వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత మీకు పెట్టుబడి ఎంత వచ్చింది ఎన్ని బస్తాలు వచ్చినాయి ఎంత ఆదాయం వచ్చింది ఆదాయం బాగానే వచ్చింది పెట్టుబడి చాలా తక్కువ పెట్టుబడి తక్కువ ఎంత పెట్టుబడి వచ్చి దానికి వెయ్యి రూపాయలు నేను ఖర్చు పెట్టానంటే దీనికి వచ్చి ముప్పై నలభై మూడు వందలు నాలుగు వందల రూపాయలలోనే అయిపోతుంది ఒక కోటాకు వచ్చి నేను అప్పుడు ఎనిమిది వేల రూపాయలు పెట్టి ఇప్పుడు వచ్చి ఒక వేరుపాలెంలోనే నాకు ఫస్ట్ కోట రోజు తయారవుతుంది తయారవుతుంది గణవామృతం వచ్చి తయారవుతుంది వేరుపాలలో ఇప్పుడు మీరు ద్రవజామృతం అన్నారు కదా మీరు పారించారు అన్నారు కదా అవి వరిలో మీరు పారించేటప్పుడు ఎన్ని రోజులకు ఒక డమ్ము పారించేవారు నేను వచ్చి పదహైదు రోజులు ఆ టైం పట్టేది పట్టేది ఓకే ఇప్పుడు ఓవరాల్గా మీకు ఆల్రెడీ మీరు ఫీల్డ్ కోసేసారు తీసారు రెండు సంవత్సరాల వరకు అప్పుడు మీకు ఎంత ఆదాయం వచ్చింది చెప్పగలరా ఎంత పెట్టుబడి వచ్చింది చెప్పగలరా పెట్టుబడి వచ్చి నాకు వచ్చి మామూలుగా అయితే ఎరువుల మందులన్నీ తగ్గినాయి చేద్దాలంటే మామూలుగానే అదే రేటే దాంట్లో ఏమి తగ్గేది ఉండదు దీనిలో వచ్చి నేను ముప్పై వేలు పెట్టి ఎరువులకు ఇప్పుడు కనీసం అంటే ఒక ఐదు ఆరు వేలలోనే నాకు మొత్తం అంటే ఇంకా ఈ ఫర్టిలైజర్స్ వాడకుండా ఐదు వేలలో మీరు ప్రకృతి అయిపోతుంది ఇప్పుడు కానీ ఘనజీవామృతం కానీ ఎరువులలో ఇదే ఈ డబ్బులోనే నాకు సరిపోతున్నది కానీ ఏమంటే దాన్ని తయారు చేసుకోవడం నాకు టైం పడుతుంది సరే షాప్ నుంచి తెచ్చుకున్నారా ఏమన్నా ఎన్బిఎం షాప్ నుంచే నేను ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ నుంచే వాళ్ళని అడిగి తెలుసుకున్నాను తర్వాత తయారు చేసుకునే విధానం నేర్చుకున్నాను నేర్చుకున్నాను ఇప్పుడు కూడా వాళ్ళే హెల్ప్ చేసేది ఓకే వాళ్ళు కూడా సాయం చేస్తారు వాళ్ళు ఇప్పుడుగా లో మీకు ఎన్ని బస్తాలు పండొచ్చు జెడ్బిఎన్ఎఫ్ లో వచ్చి నాకు మామూలుగా నేను చేసేటప్పుడు మామూలుగా నేను నలభై ఐదు నుంచి యాభై వరకు పండించారు ఇప్పుడు ముప్పై ఎనిమిది నలభైకి రసాయన వ్యవసాయంలో నలభై నుంచి యాభై వరకు పండించేవాళ్ళు ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు ముప్పై ప్రకృతి వ్యవసాయంలో కానీ దాంట్లో పెట్టుబడి ఎక్కువ అయ్యేది దీంట్లో పెట్టుబడి తక్కువ అయ్యింది ఆదాయం వచ్చింది ఆదాయం వచ్చింది ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏదైనా రబీకి ప్లానింగ్ ఏమైనా ఉందా ఏదన్నా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి వచ్చి ప్లానింగ్ ఉంది నాకు ప్లానింగ్ సేమ్ టు సేమ్ ఇదే కానీ ఏమంటే నేను ఇప్పుడు చల్లిన వెరువు కన్నా ఎక్కువ చల్లాలనుకుంటున్నాను ఎక్కువ చల్లాలనుకుంటున్నాను అప్పుడు రెండు వందల కేజీలు మూడు వందల కేజీలు వేసుకోండి ఇప్పుడు ఇంకా ఎక్కువగా తయారు చేసుకొని ఇంకా బాగా వేసుకుందాము ఇదే వేస్తేనే మనకు వస్తుంది బాగానే పొలం పెరగడం గిరగడం బాగుంటుంది వాళ్ళ మీద ఆధారపడకుండా సొంతంగా నేనే వాళ్ళు రెండు వందల కేజీలు మూడు వందల కేజీలు అంటే అట్లనే కూడా ఎక్కువ వేసుకుంటే చేను బాగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీ మూడు సంవత్సరాలింది కదా అవును మీ వల్ల రైతులు ఎవరైనా మారినారా నా అంటే పెద్దగా ఏం మారలేదు ఒక ముగ్గురు ఉన్నారు మా మామ మా వాళ్ళే మా బంధువులే వాళ్ళకు వచ్చి నేను వేసే పద్ధతిలో వాళ్ళు చేయలేరు వాళ్ళకి పది ఎకరాల పొలం ఉంది పది ఎకరాల పొలంలో వచ్చి వాళ్ళకు ఒక ఎకరా అయినా వాళ్ళకు చెప్పి బేపిస్తున్నాను తినడానికి వాళ్ళు తినడానికి కోసుకొని వాడుకుంటున్నారు తీసుకుంటున్నా తీసుకుంటున్నారు సరే మీరు ఇప్పుడు పనిచ్చిన తర్వాత మీరు ఎవరికన్నా ఇవి అట్టే ఒడ్లు అమ్ముతారా లేకుంటే ప్యాకెట్ చేసి కానీ అట్లా అమ్ముకున్నారా ఇవి మామూలుగా అయితే నేను పండించిన పైరులలో ఇంకా ఎవరికి ఎత్తేదేమి ఉండదు ఈ మిషన్ తీసుకొని ఆడించుకొని మామూలుగా అమ్ముకుంటాను మీరే మేము అమ్ముకుంటాం ఇప్పుడు ఈ కెమికల్ వ్యవసాయంలో పండిన రైస్ ఎంత రేటు ఉండొచ్చు వ్యవసాయంలో పండిన రేటు కెమికల్ వచ్చి మామూలుగా రెండు వేలు మీరు పండిస్తున్న ప్రకృతి వ్యవసాయం రైస్ ఎంతకు అమ్ముతున్నారు సేమ్ అదే రేటు కొనుక్కుంటున్నారు దానికి దీనికి ఏం తేడా ఏం లేకుండా మాములుగా సీజన్ ఉన్నప్పుడు రెండు వేల ఐదు వందలు అట్లా అమ్ముకుంటారు కానీ ఏమంటే ఎక్కువగా ఈ రైస్ కోసం వస్తున్నారు ఈ రైస్ అంటే మీకు స్టాక్ పాయింట్ ఉండకుండా అవతల కెమికల్స్ రైతు రైస్ మిగిలిపోయినా సరే మీ ప్రకృతి స్థాయిలో పండిన రైస్ ముందుగా సేల్ అయిపోతుంది సేల్ అయిపోతుంది ఓకే సరే అనంతరాజు గారు మరి వ్యవసాయంలో మీరు సాధించిన లాభాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు ఇంకా తోటి రైతులను మార్చాలని మరి పక్క రైతులను మీ ఫ్యామిలీ రిలేషన్షిప్ే కాకుండా మీ పక్క రైతులను కూడా మారుస్తారని ఆశిస్తూ మరి ఈరోజు కోవెల్ ఫౌండేషన్ మనందరికీ సహాయ సహకారాలు అందిస్తుంది అందులోని స్టాఫ్ కూడా చాలామంది మనకు చాలా సహాయం చేస్తున్నారు మరి ఎక్కడినెక్కడి నుంచే మరి బీదవాళ్ళకు కావాల్సిన ఇన్ఫుట్స్ కానీ ఏవైనా ఫిరోమెని ట్రాప్స్ కానీ మనకి ఈ సంవత్సరం అందియడం జరిగింది మరి మీరు కూడా పెట్టుకున్నారు కదా ఈరోజు దీనికి ఎటువంటి ఖర్చు లేదు మామూలుగా అయితే మనము ఈ ప్లేట్స్ కొనాలంటే మినిమం ఒక ప్లేటు ఎనిమిదిన్నర లింగాసన బుట్ట థర్టీ టూ వరకు వస్తుంది అలాంటి ఖర్చు లేకుండా పూర్తిగా ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలని చెప్పేసి మనకు కోవిల్ ఫౌండేషన్ సంస్థ ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్కు ఎంతో సాయం చేయడం జరుగుతుంది సరే అనంతరాజు గారు ఈరోజు మీ పొలం చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీరు పాటించిన పద్ధతులు మీరు రైతులను మారుస్తున్న పద్ధతి మాకు చాలా నచ్చింది ఇలాంటి సహాయ సహకారాలు తోటి రైతులకు చేస్తూ మీరు పండించుకుంటూ పక్క రైతులు కూడా పండించే విధానాన్ని నేర్పించుకుంటూ ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంతో నాకు చేస్తున్న హెల్ప్ చేసిన ఈ ప్రకృతి వ్యవసాయం సంబంధించిన వీళ్లకు ఈ కోవెల్ ఫౌండేషన్ ఎంతో మాకు ముందడుగు వేపించినందుకు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని తెలియజేసినందుకు ఈ కోవెల్ ఫౌండేషన్కు ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ